ప్రజల నుండి ఎక్కడ నిలదీతలు ఉంటాయేమోననే భయంతో గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పోలీసులు వాలంటీర్ల వలయంలో చేస్తున్నారని గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం వలన ఆ పార్టీకి ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం పట్నం ఇందిరానగర్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి టీడీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దొరబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాలంటీర్ల వలయం రెండు వలయాలు, ఒకటి వాలంటీర్ల వలయం అడక్కండ డప్పుల మోత, ఒకటి మూడోది పోలీసు వలయం. ఎవడో అడగకూడదు, ఎమ్మెల్యే వస్తున్నాడు పట్టాలు అడగకూడదు, ఎమ్మెల్యే వస్తున్నాడు సిల్ట్ తీయమని అడగకూడదు, ఎమ్మెల్యే వస్తున్నాడు అమ్మఒడి రాలేదని అడగకూడదు, ఎమ్మెల్యే వస్తున్నాడు పెన్షన్ పోయిందని అడగకూడదు, ఎమ్మెల్యే వస్తున్నాడు భర్త చనిపోయి పెన్షన్ ఇవ్వమని అడగకూడదు, ఏమి అడగకూడదు, బాగుంది బాగుందని మనం చెప్పాలి. ఆ డప్పుల మోతలో ఈ పెన్ను వెళ్ళిపోతుంటాడు అన్నమాట. నిన్న మేము రాత్రి అక్కడ పడుకున్నాం ఆ వార్డులో, 3, 4, 5, 6, 7 వార్డుల్లో. ఏం చేసావు నువ్వు? గడప గడప తిరగడానికి సిగ్గు లజ్జలేదా? ఏం చేసావు ఆ వార్డుకి? అది కూడా ముగ్గు పోసారు, రమేష్ను కూడా కాదు ముగ్గు పోసారు. ఏ ఎక్కడ కూడా ఫాగింగ్ లేదు, స్ప్రేయింగ్ లేదు. మరి ఎందుకు వచ్చినట్టు నువ్వు గడప గడపకి? గంగిరెద్దులో తిరుగుతున్నావు తప్పితే గడప గడపకి ఎవరికి ఉపయోగం లేదు. 9వ వార్డులో ఆడపడుచులు అందరూ మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. నీకు చేతనైతే దమ్ము ధైర్యం అంటే నాతో తిరుగు, లేకపోతే నీతో తిరుగుతా, ఇద్దరం కలిపి తిరుగుతాను. సమస్య నేను చూపిస్తాను, సమస్య నువ్వు పరిష్కరించు, దమ్ముంటాయి. ఏ నోరు ఇప్పకుండా మాట్లాడడానికి, నువ్వు నోరు మాట్లాడలేదంటే నువ్వు అన్ని తప్పులు చేస్తానంటే పారిశుద్ధ్యం లేదు కాబట్టి నీ నోరు మీద పట్టలేదు. ఎక్కడా పెన్షన్ ఇవ్వలేకపోతున్నావుంటే నీ నోరు మీద పట్టలేదు. ఇచ్చిన పట్టాలు నీళ్ళలో మునిగిపోయినా ఎవరికి కూడా మార్కింగ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి నోరు మీద వెళ్ళకపోతున్నావు. నీకు కావలసింది డబ్బు, పట్టాల మీద 10-15 కోట్లు లాగావు. అంచేత ఎక్కడా కూడా ఏ వార్డులోనే పారిశుద్ధ్యం లేదు, చాలా దారుణంగా ఉంది. గడప గడపకి పోలీసు బందోబస్తులో పోతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సెల్ ఫోన్లు తీని వీడియోలు తీని అడిగి నీ చూపించుకో. నాగులపల్లిలా ఉన్న పరిస్థితి నియోజకవర్గం, పోలీసులు లేకుండా తిరుగు, దమ్ము ధైర్యం ఉంటే. ప్రజలతో భయం ఎందుకు నీకు?